అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అమ్మవారి ఆశీస్సులతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దాని ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు మిస్ కాకుండా వస్తుంది. ఈరోజు శ్రవణ నక్షత్రం అలాగే శనివారంతో కూడుకొని వచ్చింది. దీన్ని కోటి సోమవారాలుగా పిలుస్తారు. ఈరోజు ఈ విధంగా దీపారాధన చేసుకోవడం వల్ల ఎంతో విశేషం. శ్రవణ నక్షత్రం ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఉన్నదండి. ఈ టైం వరకు మనము తులసి చెట్టు దగ్గర ఉసిరి దీపారాధన చేసినా కూడా చాలా మంచిది. అంతేకాకుండా మన పూజ రూమ్లో వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు అనేది సమర్పించుకొని పిండి దీపారాధన చేసుకుంటే కూడా చాలా మంచిదండి. ఆ పూజ ఎలా చేసుకోవాలో నేను క్లియర్గా చూపిస్తున్నాను. ముందుగా ఒక పసుపు రంగు క్లాత్ని కింద వేసుకోండి. వేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామికి మీకు అందుబాటులో ఉండే తులసి దళాలు పెట్టండి. నాకు ఎక్కువ లేకపోవడంతో నేను ఇలా కొంచెంగా తులసి ఆకులు అనేది పెడుతున్నాను. తర్వాత పువ్వులతో అలంకరించుకోండి. మా హస్బెండ్ ప్రస్తుతం ఇంట్లో అవైలబుల్ లేరండి. ఆయన ఊరు వెళ్ళడం జరిగింది. దానివల్ల నాకు కొంచెం పువ్వులు అవి తేవడానికి కాస్త ఇబ్బంది అయిపోయింది. ఎవరు లేరు, అందువల్ల తక్కువ పువ్వులతోటే ఈరోజు పూజ అనేది చేయడం జరిగింది. అందులోని మా ఫ్యామిలీ మెంబర్కి ఒకరికి ఒంట్లో బాగాలేదండి. అంతా నయం అవ్వాలని 3 రోజుల నుంచి మహామృత్యుంజయ మంత్రంతో శివునికి అభిషేకం చేస్తున్నాను. ఆ స్వామి దయ వల్ల అంతా చక్కగా అవ్వాలని కోరుకుంటున్నాను. ఇలా మీరు పువ్వులు అనేది సమర్పించిన తర్వాత తమలపాకుల్లో పెట్టానండి. మీ దగ్గర ఉంటే పెట్టండి, లేకపోతే లేదు, చక్కగా ఒక ప్లేట్లో పిండి దీపాన్ని పెట్టండి. దానిలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని నేను ఇక్కడ ఆవు నెయ్యిని పోసాను. తర్వాత వత్తులని ఈ విధంగా వేసుకున్నానండి. 2 వత్తులు ఈ విధంగా వేసుకోవాలి. వేసుకొని చక్కగా శుక్లం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదం జాయ సర్వజ్ఞోప శాంతయ అనుకుంటూ, అలాగే వినాయకుడిని స్మరించుకుంటూ దీపలక్ష్మి నమోస్తుతే అనుకుంటూ దీపాన్ని వెలిగించుకోవాలండి. ఈ కోటి సోమవార ప్రత్యేకంగా ఎవరైతే ఈరోజు దీపారాధన చేస్తారో వారికి కోటి కార్తీక సోమవారాలు చేసిన పుణ్యఫలం అనేది లభిస్తుంది. అందుకనే చాలా మంచిది. కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఏ రోజైతే ఉంటుందో ఆ రోజును కోటి సోమవారాల రోజు అంటారండి. అది ఏ రోజు వచ్చినా సరే, మంగళవారం వచ్చినా బుధవారం వచ్చినా ఏ రోజు వచ్చినా సరే దాన్ని కోటి సోమవారం అంటారు. ఆ రోజుకున్న ప్రత్యేకత ఏమిటంటే ఆ రోజు ఎవరైతే విష్ణుమూర్తి ముందు కానీ శివుని ముందు కానీ దీపారాధన చేసుకుంటామో ఆ రోజు కోటి కార్తీక సోమవారాలు దీపారాధన చేసిన పుణ్యఫలం అనేది లభిస్తుంది. అలాగే ఎవరైతే తులసి చెట్టు దగ్గర ఉసిరి దీపాన్ని వెలిగిస్తారో వారికి కూడా మహత్తరమైన పుణ్యం అనేది లభిస్తుందండి. అందుకనే అందులోనూ ఈరోజు శ్రవణ నక్షత్రం అది వెంకటేశ్వర స్వామి వారి నక్షత్రం. అందులోనూ శనివారం రావడం కాబట్టి వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలంటే మహాప్రీతి అండి. అందుకనే వెంకటేశ్వర స్వామి ముందు పిండి దీపారాధన ఈ విధంగా చేసుకోవాలి. యథాశక్తి పూజా విధానం మనం ఎలా చేసుకుంటామో అలా పూజనైతే మనము చేసుకోవాలండి. అలాగే ధూపం అగరబత్తీలు అన్నీ కూడా స్వామివారికి మనం చూపించుకోవాలండి. దీంతోపాటు విష్ణు సహస్రనామం గోవింద నామాలు కూడా ఈరోజు చదువుకోండి, ఎంతో మంచిది. శివ పంచాక్షరి, శివ అష్టోత్తరాలు చదువుకున్నా కూడా మీకు చాలా మంచి జరుగుతుందండి. ఈ ఒక్క మాసమేనండి శివ విష్ణువులు ఇద్దరినీ కూడా ఏకకాలంలో పూజించుకొని ఏకకాలంలో పుణ్యాన్ని సంపాదించుకోవడం మనకి సాధ్యమవుతుంది. అలాగే ఈరోజు స్వామివారికి మనము నైవేద్యంగా ఏం పెట్టాలంటే యాలకుల్ని పెట్టాలి. ఈ కోటి సంవరాల రోజు ఎవరైతే స్వామివారికి పిండి దీపాన్ని వెలిగించి స్వామివారి ముందు యాలకుల్ని నైవేద్యంగా పెడతారో వారికి సర్వత్రా శుభం అనేది జరుగుతుంది. అలాగే వారికి కోటి సోమవారాల పుణ్యఫలం అనేది లభిస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దాని ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు మిస్ కాకుండా వస్తుంది. దయచేసి నా సక్సెస్లో కొంత మీరు సపోర్ట్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా
ఫ్యామిలీ మెంబర్ కోలుకున్న తర్వాత నేను శివుని మీద ఒక వీడియో అయితే చేస్తానండి. నేను ఆయన ఆరోగ్యం కోసం ఏం పూజ చేశాను ఏంటి అనేది కూడా మీకు చెప్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను. దీనివల్లనే రెగ్యులర్గా వీడియోస్ పెట్టలేకపోతున్నానండి, సారీ.